हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ఈ వీడియోలో మనకి హోమ్ థియేటర్ అనేది పూర్తిగా బేస్ అనేది రాకపోయినప్పుడు గాని లేదా పూర్తిగా బేస్ అనేది డెడ్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్। కొన్నిసార్లు మనకి బేస్ అనేది పూర్తిగా వాటి యొక్క ఐసిల్ గాని లేదా యొక్క ట్రాన్సిస్టర్ అనేది పాడైతే అవడం జరుగుతుంది। అలాంటప్పుడు మనకి పూర్తిగా యొక్క బేస్ అనేది ఆగిపోవడం జరుగుతుంది। అంతే కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క ఊఫర్ కూడా పూర్తిగా కాలిపోవడం జరుగుతుంది। అలాంటి పొజిషన్ లో మనం కొత్త బోర్డ్ అనేది గాని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు। అదే కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క ఐసిల్ గాని లేదా यह ट्रांसिस्टर अने मार्चकते मन की मल्ली यधाविधि यह होम थिएटर अने रेडी अव जरूरीस गमन इद्ते पूर्ति मिस्टन कंपनी अन्ट दींट मन की 5.1 चैनल तो इध रन अव जरूरी का कस्टमर आलरे दी मोडे चेजन जरूरी फ्रेंड्स। मेरे इक गमन मन की ब्लूटूथ किट इक इंस्टालेशन अच्छे जरिए इपड़े ओक बेस पूर्ति डेडनी अदे विधा पूर्ति रावी मन दी तेव जी इपू कंप्लेंट विधा रेक्टिफाई चाला चूदा मन साधारण दींट उड़े ऐसी यानी लेदा ट्रांसफर अने कोई सारे पूर्ति मन की शार्ट आव जरूरी अदे विधा कोई सारे मन की ओफर को शार्टते फ्रेंड्स। इपड़ोस दी पवर इच्छी चेक मन की ओर ओफर प्रॉब्लमा लेदा ओक ट्रांसफर यानी ऐसी अनेमना शार्टावा चूदा मुझे और सारी पवर चेक चूदा फ्रेंड्स। फ्रेंड्स वीडियो अने स्कीप चूँ फ्रेंड्स अलग विषय पूर्ति अर्थम हो अगे मोदी मन ान चूस तक सब्सक्राइब इलांट इलेक्ट्रिकल अंड इलेक्ट्रॉनिक्स वीडियो कोसम डेली मन ान फॉलो अवे ट्राई चाहिए फ्रेंड्स। इपड़ोस पवर इच्छी चूदा असल मन की साउंड अने करेक्ट वस्तुदा लेदाने मन गमन चूँ फ्रेंड्स। इकडोस चूस मन की पूर्ति सैटने आन अव जरूरी अदे विधा सौंड पूर्ति సౌండ్ అనేది పూర్తిగా మనకి రీసౌండ్ తో అయితే రావడం జరుగుతుంది। ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మనకి ఒక ఓఫర్ ప్రాబ్లమా లేదా ఏమైనా ట్రాన్సిస్టర్ గాని లేదా ఐసిలు అనేవి షార్ట్ అయ్యారా అనేది చెక్ చేసి అయితే చూద్దాం। ముందుగా దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఈ యొక్క బ్యాక్ స్క్రూలు అనేవి ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్। ఇప్పుడు దీని యొక్క స్క్రూలు అనేవి ఓపెన్ చేసి చూద్దాం। सो फ्रेंड्स विधा ओक बॉडी स्क्रूल ओपन चेसिन तरह ओक बैक कवर ओपन चेद्दाम। सो फ्रेंड्स दींट मन चूस मन की 8 इंच वूफर अने चाला हेवी मैग्नेट तो अच्छे राव जरूरी अदे विधा ओक सर्क्यूट मन गमन दींट मन की 5 ऐसील तो पाटू मन की रेंडु ट्रांसिस्टर कूडा इक्कड इव्वडं जरिगिंदि। मन की हेवीगा बेस कोसम रेंडु ट्रांसिस्टर तो ओक बेस अवटपुट अने जरूरी मेरे इकड़ोस गमन इक चूस मन की ओर रे ट्रांसिस्टर शार्टी लेदा मिगता कंपोनेंट्स एवना शार्ट मन की पूर्ति बेस अने आगेपोव लेदा पूर्ति डेडते आव जरूरी इलांट कंप्लेंट वो मन ओक ट्रांसिस्टर अभी मार्चकते सरपोम फ्रेंड्स। अलाक कोई सारे मन की ओर कंपोनेंट्स प्रॉब्लम अतनी का कस्टमर अच्छे पूर्ति एडिशनल बेस अने కావాలనైతే మందర్ చెప్పడం జరిగింది। అందువల్ల దీనికోసం మెడిసినల్ గా బోర్డ్ అనేది మనం బిగించవలసితే ఉంటుంది। ముందుగా యొక్క పవర్ సప్లైని ఒకసారి చెక్ చేసి చూద్దాం। దీంట్లో మనకి సాధారణంగా స్క్వేర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది రావడం జరుగుతుంది కానీ దీంట్లో మాత్రం రౌండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। ఇదైతే మనకి టొరాయిడ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట। దీంట్లో మనకి చూసినట్లయితే 4 సప్లై అయితే అవుట్ అవడం జరుగుతుంది। దీంట్లో మనకి ఈ యొక్క వైట్ అలాగే రెడ్ దాంతో పాటు బ్లూ అలాగే yellow అంటూ మనకి 4 సప్లైస్ అయితే రావడం జరిగింది। దీంట్లో మనకి రెడ్ వైట్ అనేది పూర్తిగా ఫ్రంట్ డిస్‌ప్లే కోసం యొక్క సప్లై అనేది వెళ్ళడం జరిగింది। అదే విధంగా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి బ్లాక్ అనేది కామన్ గా ఉండడం జరుగుతుంది అలాగే మిగతా బ్లూ అలాగే yellow అనేది సప్లై అయితే రావడం జరుగుతుంది అన్నమాట। ఇంకా బ్లూ అనేది మనకి తక్కువ యాంపియర్ తో రన్ అవడం జరుగుతుంది। మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు మనకి దీంట్లో రెండు బ్రిడ్జ్ డయోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది। ఒక డయోడ్స్ నుండి మనకి పూర్తిగా సప్లై అనేది 4700x25V అంటే పూర్తిగా యొక్క 5 ఐసిలు అనేవి పని చేయడానికి సప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది। మిగతా కెపాసిటర్ని చూసినట్లయితే మనకి 3300x50V తో
రెండు సప్లైర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు, అంటే మనకి రెండు ఛానల్ కూడా డ్యువల్ సప్లై అయితే అవుట్పుట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈ యొక్క ఎల్లో అనేది పూర్తిగా హై యాంపియర్తో మనకి ఈ యొక్క బేస్ కోసం ట్రాన్స్మిషన్కి సప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో చూసేట్లో మనకి ఇది కూడా డ్యువల్ ఛానల్ సప్లై అన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, ఇది కామన్, అలాగే ఇది ప్లస్ వోల్ట్స్, అలాగే ఇది మైనస్ వోల్ట్స్ అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సప్లై అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఈ యొక్క ఓఫర్ ప్రాబ్లమా, అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్మిషన్ ప్రాబ్లం అనేది చూద్దాం. ముందుగా ఈ యొక్క ఓఫర్ కనెక్షన్ అనేది తప్పిద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ యొక్క స్పీకర్ ప్రాబ్లమా లేదా ఏమైనా ఈ యొక్క బోర్డులో ప్రాబ్లం ఉన్నదనేది తెలుసుకోవడానికి దీనికి ఒక ఓఫర్ అనేది కలిపి మనం చెక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క కంప్లైంట్ని మనం సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీనికి బయట నుండి ఒక ఓఫర్ అనేది కలిపి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయట నుండి ఒక ఓఫర్ అనేది కలపడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు, మనం ఇప్పుడు కలిపిన తర్వాత ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి చూసినట్లయితే మనకి యొక్క సర్క్యూట్లో ప్రాబ్లమా లేదా ఓఫర్ అనేది ఏమైనా పాడైంది అనేది మనం చెక్ చేసి చూడవచ్చు. ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి హోమ్ థియేటర్ అయితే ఆన్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పూర్తిగా సౌండ్ అనేది ఎటువంటి క్వాలిటీ అనేది లేకుండా రావడం జరుగుతుంది, మీరు గమనించవచ్చు. అదే కాకుండా సౌండ్ కూడా పూర్తిగా నాయిస్తో, అదేవిధంగా లో సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఈ యొక్క కంప్లైంట్ అనేది మనకి ఈ యొక్క బోర్డులో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కానీ కస్టమర్ అయితే పూర్తిగా ఎక్స్ట్రా బేస్ అనేది కావాలని చెప్పడం జరిగింది. దీనికోసం మనం ఎడిషనల్గా ఒక బోర్డు అనేది మనం ఇన్స్టలేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బోర్డు అనేది దీనికి ఏ విధంగా వేసుకోవాలి, అలాగే ఎలాంటి బోర్డు అనేది వేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ యొక్క స్పీకర్ కనెక్షన్ అనేవి తప్పించుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ఓఫర్ కనెక్షన్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క ట్రాన్సిస్టర్స్ అనేవి షార్ట్ అయినప్పుడు కానీ లేదా మిగతా కంపోనెంట్స్ ఏవైనా షార్ట్ అయినప్పుడు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి యొక్క రెసిస్టెన్స్ అనేవి పూర్తిగా మెల్ట్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. దానివల్ల మనకి పూర్తిగా బేస్ అనేది రీసౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త బోర్డు అనేది బిగిద్దాం. ఈ యొక్క బోర్డు అనేది మనకి ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది చాలా హై యాంపియర్ వోల్టేజ్తో ఈ యొక్క బేస్ అనేది మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. దీని ప్లేస్లో కొత్త బోర్డు అనేది ఇప్పుడు ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఎడిషనల్గా బేస్ కోసం బోర్డు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇదైతే మనకి సెల్కాన్ కంపెనీది అనమాట. దీంట్లో మనకి 4 ట్రాన్సిస్టర్లతో ఇదైతే రన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మనకి బోర్డు అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, ఇదైతే మనకి సెల్కాన్ కంపెనీతో రావడం జరిగింది. మనకి ఈ యొక్క ప్రింటెడ్ బోర్డుపై కూడా మనం గమనించవచ్చు మనకి సెల్కాన్ బోర్డు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో మనకి 4 ట్రాన్సిస్టర్లతో ఇది సూపర్ బేస్గా మనకి రావడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు, దీంట్లో మనకి అవుట్పుట్లో 4 ట్రాన్సిస్టర్లతో ఇది రన్ అవడం జరుగుతుంది. అదేవిధంగా దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. అలాగే మనకి యొక్క కనెక్షన్లు కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. దాంతోపాటు హెవీ హీట్స్ ప్లేట్ అనేది కూడా మనకి దీంట్లో గమనించవచ్చు. అంటే ఇది మనకి సూపర్ బేస్లో అయితే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీని యొక్క కనెక్షన్ అనేవి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి స్పీకర్ అలాగే గ్రౌండ్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మనకి పూర్తిగా ఈ యొక్క ఆడియో అవుట్పుట్ గురించి ఇక్కడ ఈ యొక్క పిన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి గ్రౌండ్ అలాగే ఐపీ అనేది మనం గమనించవచ్చు. ఐపీ అంటే మనకి ఇన్పుట్ అన్నమాట. అలాగే మనకి ఇది పూర్తిగా డ్యువల్ సప్లైతో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ప్లస్ వోల్ట్స్ అలాగే గ్రౌండ్, దాంతోపాటు మైనస్ వోల్ట్స్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే మనకి ఇన్పుట్ పవర్ అనేది ఇక్కడ నుండి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఇన్పుట్ సౌండ్ అనేది ఇక్కడ నుండి జరుగుతుంది, అలాగే ఓఫర్ అవుట్పుట్ అనేది పూర్తిగా మనం ఈ యొక్క పిన్కి అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పూర్తిగా మనకి 20 నుండి సుమారు 50 వరకు అయితే దీంతో రన్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనకి యొక్క పవర్ సప్లై నుండి ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం.
ఇప్పుడొకసారి దీన్ని ఆన్ చేసి మనకి యొక్క వోల్టేజ్ అనేది ట్రాన్స్ఫార్మర్కి ఎంత వెళ్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది యొక్క బోర్డ్ అనేది మనకి 50 వోల్ట్ వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడొకసారి మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ నుండి ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో చెక్ చేసి చూద్దాం. ముందుగా మల్టీమీటర్ని 200 డిసిలో పెట్టి ఒకసారి ఈ యొక్క హోమ్ థియేటర్ని ఆన్ చేసి మనకి వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు హోమ్ థియేటర్ అనేది మనకి ఆన్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పవర్ సప్లై నుండి ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో చూద్దాం. మనకి ఇది డ్యువల్ ఛానల్ సప్లై అన్నమాట. ఇదైతే మనకి కామన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి సుమారు 47.8 వోల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే మనకి ప్లస్ వోల్ట్స్ అనమాట. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. అదేవిధంగా మైనస్ వోల్ట్స్ కూడా మనం చూసినట్లయితే మనకి 48 అయితే చూపించడం జరుగుతుంది. అంటే మనకి కరెక్ట్గా ఈ యొక్క బోర్డు కోసం కావాల్సిన సప్లై అనేది అవుట్పుట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్ అనేవి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన పిన్ సాకెట్ అనేది ఇక్కడ బిగించడం జరిగింది. దీంట్లో మనకి మొదటిదిగా వచ్చేది కామన్ అనమాట. అలాగే రెండు సప్లైస్ అనేవి ఈ యొక్క 4 పిన్ల ద్వారా మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క సప్లై అనేది పూర్తిగా ఈ యొక్క ఐసీల కోసం అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి మొదటిది ఈ యొక్క కామన్, అలాగే రెండవ సైడ్ 2 పిన్లు అయితే గమనించవచ్చు. ఇక్కడ నుండి పూర్తిగా ఈ యొక్క బ్రిడ్జ్ డయోడ్ ద్వారా పూర్తిగా డ్యువల్ సప్లై అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి 5 ఆంపియర్ అనేది అవుట్పుట్ అయితే అవడం జరుగుతుంది. అంటే మనకి యొక్క సెంటర్లో ఉండేది కామన్, అలాగే ఇటువైపు మనకి మైనస్ వోల్ట్స్, అలాగే ఇటువైపు ప్లస్ వోల్ట్స్ అనేది మనం గమనించవచ్చు. ఇది మనకు తెలియడానికి ఇటువైపు చూసినట్లయితే మనం కెపాసిటర్ని ఒకసారి గమనించినట్లయితే మనకి పూర్తిగా తేలడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క ఫిల్టర్ యొక్క గ్రౌండ్ అనేది, అలాగే యొక్క ఫిల్టర్ అనేది మనకి కామన్గా కలపడం జరిగింది. అదేవిధంగా రెండవ సైడ్ మనకి మైనస్, అలాగే ఇటువైపు ప్లస్ అనేది మనం గమనించవచ్చు. అంటే మనకి యొక్క డ్యువల్ ఛానల్లో మధ్యలో ఉండేది కామన్, అలాగే ఇటువైపు ప్లస్ వోల్ట్స్ దాడు, అలాగే ఇటువైపు మనకి మైనస్ వోల్ట్స్ అనేది అవుట్ అయితే అవడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క సర్క్యూట్కి వెళ్ళే సప్లై అనేది డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం. ఇదైతే పూర్తిగా మనకి అవుట్పుట్ ఓఫర్ అనేది కలుపుకోవడానికి మనకి సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంతో ఇప్పుడు మనకి పని అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పూర్తిగా మనకి ఈ యొక్క సర్క్యూట్లో కూడా పూర్తిగా ఈ యొక్క స్పీకర్ కనెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆడియో ఇన్పుట్ అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ యొక్క పవర్ సప్లై అనేది పూర్తిగా మనం డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి మైనస్ సప్లై అనమాట. ఇక్కడ నుండి పూర్తిగా ఈ యొక్క ట్రాన్సిస్టర్ సెంటర్ పాయింట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం కట్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్లస్ వోల్టేజ్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ నుండి పూర్తిగా ఈ యొక్క జంపర్ ద్వారా ఈ ట్రాన్సిస్టర్ సెంటర్ పాయింట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. పూర్తిగా ఈ రెండింటిని కట్ చేసి మనం ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ఆడియో ఇన్పుట్ను ఒకసారి మనం గమనించినట్లయితే పూర్తిగా ఈ యొక్క కెపాసిటర్ నుండి ఆడియో ఇన్పుట్ అనేది మనకి ఈ యొక్క సెంటర్ పాయింట్కి అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం కట్ చేసి ఓపెన్ చేసుకొని కొత్త బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఇటువైపు అనేది చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమైతే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క పింక్ కలర్లో కెపాసిటర్ అనేది మీరు గమనించవచ్చు. అక్కడ నుండి పూర్తిగా ఈ యొక్క ఓఫర్కి అయితే మనకి సౌండ్ అనేది ఇన్పుట్ అయితే అవడం జరుగుతుంది. అందుకోసం మనం ఈ యొక్క జంపర్ని కానీ ఓపెన్ చేసినట్లయితే పూర్తిగా ఈ యొక్క కొత్త బోర్డుకి కనెక్ట్ చేసుకోవడం ఈజీగా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క జంపర్లన్నీ ఒకసారి కట్ చేసి ఓపెన్ అయితే చేద్దాం. ఈ యొక్క రెండు ట్రాక్స్ని పూర్తిగా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా మనకి ఈ యొక్క ఆడియో ఇన్పుట్ అనేది పూర్తిగా ఈ యొక్క జంపర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క జంపర్ను కూడా పూర్తిగా ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కొత్త బోర్డుని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి పూర్తిగా 3 సాకెట్లు, అలాగే 3 పిన్లు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఈ యొక్క పవర్ సప్లై అనేది ఈ యొక్క పిన్ నుండి మనం కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఆడియో ఇన్పుట్ అనేది ఇక్కడ మనకి గమనించవచ్చు. మనకి గ్రౌండ్, అలాగే ఆడియో ఇన్పుట్, అలాగే మనకి స్పీకర్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రౌండ్, అలాగే ఇన్పుట్ అనేది మనం కరెక్ట్గా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో చూసినట్లయితే మనకి బ్లాక్ అనేది గ్రౌండ్, అలాగే రెడ్ అనేది ఇన్పుట్ అన్నమాట.
ఆయొక్క కనెక్షన్ అనేవి కరెక్ట్ గా మనం యొక్క గ్రౌండ్ కు అలాగే ఈ యొక్క ఇన్పుట్ కు కరెక్ట్ గా కలుపుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఈ యొక్క పవర్ సప్లై ని కూడా చూద్దాం దీంట్లో మనకి ఇటు వైపు ప్లస్ వోల్ట్స్ అలాగే గ్రౌండ్ మైనస్ వోల్ట్స్ అనేది చాలా జాగృతగా కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇటు వైపు ప్లస్ వోల్ట్స్ అలాగే ఇది కామన్ అన్నమాట ఇటు వైపు మనకి మైనస్ వోల్ట్స్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క కనెక్షన్ అనేది కలిపిన తర్వాత చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి యొక్క సప్లై అనేది బిగించుకోవడం జరిగింది మీరు ఒకసారి గమనించవచ్చు మనకి దీంట్లో ఈ యొక్క బ్రౌన్ అనేది మనకి కామన్ అలాగే ఈ యొక్క బ్లాక్ అనేది మైనస్ వోల్ట్ అలాగే ఈ యొక్క రెడ్ అనేది ప్లస్ వోల్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది ఈ యొక్క సాకెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆడియో ఇన్పుట్ అనేది మనకి ఈ విధంగా మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి గ్రౌండ్ అలాగే ఈ యొక్క కెపాసిటర్కి అయితే కలపడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మనకి యొక్క బోర్డు అనేది పూర్తిగా ఈ యొక్క సెంటర్లో సీటింగ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించవచ్చు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒక అల్యూమినియం ప్లేట్లు అనేవి కట్ చేసి బిగించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్ అనేవి మనం కనెక్ట్ చేసిన తర్వాత పూర్తిగా మనకి ఈ యొక్క హోమ్ థియేటర్ అనేది రెడీ అయితే అవ్వడం జరిగింది ముందుగా ఈ యొక్క పవర్ కేబుల్ అనేది ఇన్స్టాల్ చేద్దాం అదేవిధంగా మనకి ఈ యొక్క ఆడియో ఇన్పుట్ కనెక్షన్ కూడా కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదైతే మనకి పూర్తిగా ఓవర్ అవుట్పుట్ అనమాట ఈ యొక్క సాకెట్ అనేది అంటే ఈ యొక్క పిన్ అనేది మనకి అవసరం లేదు ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క ఓఫర్ కోసం మనకి ముందుగానే పిన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క పిన్ అనేది మనం సెట్టింగ్ చేసుకున్నట్లయితే పూర్తిగా మనకి ఓవర్ అవుట్పుట్ అయితే అవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి గమనించవచ్చు మనకి ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క పిన్ అయితే సెట్టింగ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బిగించిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క సౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం గమనించవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బిగించి ఆన్ చేసి టెస్ట్ అయితే చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం యొక్క బాడీ అనేది బిగించిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేసినట్లయితే మనకి యొక్క ఓఫర్ సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో మనం గమనించవచ్చు దీనికోసం ఒక స్పీకర్ అనేది కనెక్ట్ చేసి చూద్దాం స్పీకర్ ఒకటి కనెక్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి మనకి యొక్క సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క హోమ్ థియేటర్ అయితే పూర్తిగా ఆన్ అయితే అవడం జరిగింది అదేవిధంగా ఒకసారి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసి అయితే చూద్దాం మనకి పెన్ డ్రైవ్ అయితే రీడింగ్ అయితే అవడం జరుగుతుంది అదేవిధంగా వాల్యూమ్ అనేది ఒకసారి పెంచి చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఓఫర్ సౌండ్ అనేది పెర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎటువంటి రీసౌండ్ కూడా మనకి రావడం అయితే లేదు ఈ విధంగా మనకి యొక్క హోమ్ థియేటర్లో మనకి బేస్ అనేది తక్కువ వచ్చినప్పుడు కానీ లేదా షార్ట్ అయినప్పుడు పూర్తిగా దాని యొక్క ప్లేస్లో కొత్త బోర్డు అనేది మనం వేసి రిపేర్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్